నమస్తే ఎస్నై న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. 3 రోజుల తర్వాత తెరుచుకున్న బ్యాంకులు, నగదు కోసం కిక్కిరిసి గంటల తరబడి పడిగాపులు కాస్తున్న జనం. అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ ను ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి బీద క్రైస్తవుడికి కడుపు నిండా భోజనం, కొత్త దుస్తుల్ని ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే. సీఎం సమావేశానికి నివేదికల్ని సిద్ధం చేస్తున్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ శాఖల వారీగా సమీక్ష నిర్వహించి పకడ్బందీగా ఇవ్వాలంటూ సిబ్బందికి సూచన. జిల్లాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రగతి నివేదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచించారు. కార్యాలయాల్లో కూర్చొని తయారు చేసే నివేదికల వల్ల ఎలాంటి లాభం ఉండదని, ఈ విధానాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 14న హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 3 నెలలు కావస్తున్న దశలో కొత్త జిల్లాలో ప్రగతి, పాలన, ఇతర అంశాలపై ఆయా జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. సాగునీటి పథకాల పనుల ప్రగతి, భూసేకరణ సమస్య, ప్రభుత్వ పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ, ఉద్యానవన స్కీమ్ల ప్రగతి వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శివకుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రబీ సీజన్లో రైతులు సాగు చేయనున్న పంటల వివరాలు, వాటికి ఎరువుల లభ్యత, ఎరువులు ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత వంటి అనేక అంశాలపై వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ అన్ని జిల్లాల అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న సీజనల్ కండిషనల్ వల్ల సాగులో ఉన్న పంటలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను కనుక్కున్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ కింద ఎరువులు, కుంటలో పూడిక తీత, పునరుద్ధరణ పనులు బాగా సాగనందువల్ల నీటి లభ్యత ఎంతవరకు పెరిగింది, పెరిగిన నీటి వల్ల ఏ పంటలకు అనువుగా ఉంటుందన్న విషయాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ సుచరిత మాట్లాడుతూ, జిల్లాలో గత 7 కంటే ఈ 7 నీటి వసతి 20% మెరుగైందని వివరించారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సిబ్బందిని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రణాళిక విభాగం తీరు మార్చుకోవాల్సి ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని తనిఖీ చేయవలసి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అక్రమ కట్టడాలను ప్రోత్సహించేది ప్రణాళిక విభాగమేనని అన్నారు. 7 నిర్మించుకునే వారికి అండగా నిలిచి ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు కూలుస్తామంటే ఒప్పుకునేది లేదని వారిని గట్టిగా మందలించారు. నిర్మాణాల కోసం ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే వాటికి అనుమతులు ఇవ్వరు, పైగా దాలర్లు అవతారం ఎత్తి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఇండ్లను నిర్మించుకునే వారిని ప్రణాళిక విభాగం సిబ్బందియే ఇబ్బందులు పెడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తాను కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయవలసి వచ్చిందన్నారు. పట్టణాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దాలన్నదే తన ఉద్దేశమని, కానీ సిబ్బంది ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. త్వరలోనే పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రణాళికల్ని సిద్ధం చేశామన్నారు. పట్టణంలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో చాలామంది ప్రజలు అప్లై చేసుకున్న తర్వాత బిల్డింగ్ పర్మిషన్ దొరకక, సకాలంలో వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ అందక, పర్మిషన్ ఇవ్వకపోవడం మూలన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మళ్ళీ తర్వాత అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఆపడం, ప్రజలకు ఇబ్బందిగా ఈ టౌన్ ప్లానింగ్ విభాగం పనిచేస్తూ ఉంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది. కనుక ఎట్లయినా ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఈరోజు చైర్మన్ గారు, కమిషనర్ గారు, మిగతా కౌన్సిలర్స్ మీ అందరం కూడా రావడం జరిగింది. పట్టణ ప్రణాళిక ప్రక్షాళన మాత్రం చాలా అవసరం. ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంటే పట్టణ ప్రజలు ఇబ్బంది ఉంటారు. ఒకవేళ అక్రమ నిర్మాణాలు అనేటువంటి ఉంటే స్టార్టింగ్లోనే గుర్తించాలి.
పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్కి జాప్యం చేసి డబ్బులు కట్టించుకొని పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని ఆపి మరి పర్మిషన్ అప్లై చేసుకున్నాం కదా పర్మిషన్ వస్తుందని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే అది అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చివేస్తామని చెప్పడం భావ్యం కాదు. ఏ నిర్మాణాన్ని కూడా భవిష్యత్తులో రానియకుండా ప్రయత్నం చేయరు, కానీ కట్టిన బిల్డింగ్లు ఏవి కూడా కూల్చడానికి వీల్లేదు. సాధ్యమైనంత వరకు అన్నీ కూడా బీఆర్ఎస్లోనో బీపీఎస్లోనో ఇంకేమైనా వస్తే అన్నిట్లో కూడా మీరు అప్లై చేయించుకొని అవి రెగ్యులరైజ్ అయ్యే విధంగా చేయండి. ఈ 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టడానికి రాత్రి ఏం కట్టరు, 4 నెలలు 5 నెలలు సంవత్సరం అవుతుంది. సంవత్సరాంతం చూసుకుంటూ కూర్చొని చివరిగా కులగొట్టేస్తాం ఇబ్బంది చేస్తామంటే మేము కూడా ఊరుకోం. అక్రమ నిర్మాణాలను మేము ప్రోత్సహించాం, కానీ కట్టే వరకు ఊరుకుంటే ఇప్పుడు కూలగొడతామంటే కూడా దాన్ని మేము సహించాం. ఫ్యూచర్లో అప్లై చేసుకోగానే ఇమ్మీడియట్గా 2-3 డేస్లో పర్మిషన్ ఇచ్చేటట్లు మీరు ఏ రకమైనటువంటి వెసులుబాటు కలిగిస్తారు కలిగింది. 2-3 రోజులలో వాళ్ళు అప్లై చేసుకుని 2-3 రోజులలో పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ తర్వాత కన్స్ట్రక్ట్ చేసుకుంటారు వాళ్ళు. నెలల తరబడి 4 నెలలు 3 నెలలు పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ మీదనే కూడా చూపిస్తామంటే తప్పు. అది మళ్ళీ వచ్చే వారం ఖచ్చితంగా మళ్ళీ వస్తాం. దీనిపైన సంబంధించిన కలెక్టర్తో మాట్లాడినాం, డైరెక్టర్తో మాట్లాడినాం, సెక్రటరీతో మాట్లాడినాం. సిబ్బంది తక్కువ ఉన్నారంటే రేపటి వరకు ఇద్దరిని నియమిస్తాం ఇమ్మీడియట్గా అని కూడా చెప్పడం జరిగింది. జనవరిలో పట్టణ వాసులందరికీ తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇందుకు సంబంధించి నిర్వహిస్తున్న టెండర్లు ఈ నెల 22తో పూర్తి అవుతాయన్నారు. తాగునీటి పథకం టెండర్లు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని, వాటిని ఈ నెల 22తో పూర్తి చేసి జనవరిలో అందరికీ తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీంతో తాగునీటి సమస్య ఇక శాశ్వతంగా పరిష్కారం కానుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపడుతున్న బైపాస్ రోడ్డు ఆగిపోయిందంటూ కొన్ని శక్తులు ఏదో ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ధికి సహకరించకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలే తగిన గుడ్డపాఠం చెబుతారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేయడంతో మున్సిపల్ అధికారులు సిబ్బంది అందరూ ఒక్కసారిగా కంగు తిన్నట్లు తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, కమిషనర్ దేవ్సింగ్తో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ పట్టణాన్ని ఒక మోడల్గా సాధ్యమైన ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇవన్నీ రోడ్లు, బైపాస్ రోడ్లు, మెయిన్ రోడ్లు అన్నీ చేస్తున్నాం. టౌన్లో కూడా 163 కోట్లతో టౌన్లో ఇంటర్నల్ వాటర్ సప్లై కూడా ఈ నెల 22కు టెండర్ అయిపోతుంది. ఈ నెల 22కు టెండర్ అయిపోతే జనవరిలో ప్రారంభం చేయాలి వాటర్ సప్లై ఇంటర్నల్, వాటర్ గ్రిడ్ బయటది కాకుండా ఇంటర్నల్ కూడా. కనుక ఒకవైపు రోడ్లతో పాటు అవన్నీ చేస్తున్నాం, బైపాస్ కూడా అవుతుంది. బైపాస్ కూడా కొన్ని శక్తులు వేరే ముసుగులో అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని పాలమూరు పట్టణ ప్రజలు క్షమించరు, వాళ్ళమైన తిరగబడతారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలే తిరగబడి ప్రతి ఒక్కరు ఖురాన్ వ్యాఖ్యానుసారంగా నడుచుకోవాలని మౌలానా ఆజాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అక్తరుల్లా హుస్సేన్ పిలుపునిచ్చారు. ఖురాన్పై మంగళవారం స్థానిక జిల్లా పరిషత్లు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్యాఖ్యానుసారంగా ప్రతి ముస్లిం నడుచుకోవాలన్నారు. ప్రతిరోజు ఖురాన్ను ధ్యానిస్తూ అల్లా చూపిన మార్గంలో నడుచుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, ఈ పండుగను జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకొని మంగళవారం బోయపల్లి రోడ్లోని కల్వరికొండపై ఆయన బోరు వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రిస్మస్కు ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులంతా సంతోషాలతో జరుపుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ నెల 15 నుండి జిల్లా కేంద్రంలోని అన్ని చర్చిల దగ్గర వీధి లైట్లతో పాటు అక్కడ నెలకొన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తామన్నారు. క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని, మీ సమస్యను నా భుజాలపై వేసుకొని పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఇక ప్రత్యేకంగా ఆరాధించే స్థలమైన కల్వరికొండకు తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో బోరును వేయిస్తున్నామని, దీంతోపాటు రోడ్డు గుట్టపై నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సర్వ మతాలకు నిలయంగా అన్ని పండుగలు అధికారికంగా జరుపుకుంటూ, మొన్న రంజాన్ పండుగ సందర్భంగా, అంతకుముందు బోనాల పండుగ, ఈరోజు క్రిస్మస్ పండుగ. డిసెంబర్ మాసం అంటేనే క్రైస్తవులకు నెల రోజంతా పండుగలే. 18 తారీఖు రోజు వారికి అందరికీ సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేయడం, పేద క్రైస్తవులకు బట్టలు ఇవ్వడం, అదే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఈ మహబూబ్నగర్ పట్టణంలో గ్రేవ్యార్డ్ లేక అనేక రకాలుగా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 2 సంవత్సరాల క్రితమే 4 ఎకరాల ల్యాండు క్రైస్తవులకు కేటాయించడం జరిగింది. మరి ఈరోజు అట్టి ప్లేస్లో కాంపౌండ్ వాళ్ళు మరియు వాటర్ని కూడా, బోర్వెల్ కూడా ఈరోజు వేసుకుంటా ఉన్నాం. ఇంకా ప్రతి చెట్టు దగ్గర కూడా లైట్లు వేయాలని చెప్పి మా గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి చర్చి దగ్గర లైట్లు ఏర్పాటు చేయడం, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవడం మా బాధ్యత. మహబూబ్నగర్ పట్టణంలో సర్వ మతాలకు నిలయంగా అందరు ఒకరికొకరు, నిన్న మిలాదు నబి, ఈరోజు రేపు క్రైస్తవుల సభ, ఆ తర్వాత మళ్ళా సంక్రాంతి పండుగ, ఒకరి మతాలని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి పండుగను ఒకరు గౌరవించుకుంటూ ఘనంగా జరుపుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. పండుగ రోజు బీదవారిని సంతోషంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, దీనిని దృష్టిలో పెట్టుకొని కొత్త దుస్తులతో పాటు కడుపు నిండా భోజనం పెడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని పనిని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పెద్ద పండుగ అయిన క్రిస్మస్ రోజు బీద క్రైస్తవులకు పండుగ రోజు కడుపు నిండా భోజనం, వారికి కొత్త దుస్తులు ఇవ్వాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. ఈ నెల 16న ఎంపిక చేసిన క్రైస్తవులకు కొత్త దుస్తులతో పాటు మంచి విందుని ఏర్పాటు చేశామన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ రెవెరెండ్ వరప్రసాద్తో పాటు ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ చర్చి దగ్గర ఎలాంటి ఆటంకాలు కాకుండా ఖచ్చితంగా చూస్తాం. వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అవే కాకుండా 4 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము ఏర్పాటు చేశాం. చాలామంది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో మరి క్రైస్తవ సోదరులు మా కూడా అక్కడ జాయిన్ కావాల్సిన అవసరం ఉంది. వారికి కూడా కోట ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. చదువుకోనందువల్లనే ఈరోజు ఈ సమాజంలో ఈ మైనారిటీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో వీరికి కూడా అనేక రకాలుగా అన్ని రంగాల్లో సమాన హక్కు కలగాలంటే వారికి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది, చదువుకొని పైకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మేము చర్చిలకు కానీ, గుళ్ళకు కానీ, మస్జిద్లకు కానీ, ప్రార్థనా మందిర్లకు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా చేస్తాం. మరి డిసెంబర్ మాసంలో జరుపుకున్నటువంటి క్రైస్తవ సభలను మరి పండుగను ఖచ్చితంగా ఘనంగా జరుపుకునేటట్టు ఏర్పాటు చేస్తాం. కనీ విని ఎరగని రీతిలో అందరూ కూడా ఈరోజు 15 తారీఖు నాడు సభకు కానీ పండుగకు కానీ అందరూ కూడా ఆధార్ కావాలని చెప్పి, మీకు ఏ ఇబ్బందులున్నా ఏ కష్టాలున్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవి మా భుజం మీద వేసుకొని దాన్ని మోస్తాం. దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు తెలంగాణ ముదిరాజ్ సంఘం నాయకులు. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు దాటుతున్న ముదిరాజ్ కులస్తులు ఎదుర్కొంటున్న దయానీయ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని, తెలంగాణ ప్రభుత్వమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు ఎలుగెత్తుతున్నారు. తెలంగాణ ముదిరాజ్ మహబూబ్నగర్ జిల్లా శాఖ సమావేశాన్ని పాలమూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్ ముదిరాజ్, మరో నేత సతీష్ కుమార్తో పాటు జిల్లా అధ్యక్షుడు పెద్ద విజయ్ కుమార్, మనమోని సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ, ముదిరాజ్ కులాస్తులను బీసీఏ గ్రూప్ను మార్చాలని కోరుతూ ఈ నెల 18న హైదరాబాదులోని నిజాం గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా వాళ్ళ హక్కుల సాధన కొరకు మన ముదిరాజ్ ముద్దుపిట మా ప్రియతమ నాయకులు బండా ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో నిజాం కాలేజీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. దానికి తోడు యువత అధ్యక్షుడు శ్రీనివాస్ కూడా దాదాపు 380 కిలోమీటర్లు 18 రోజులు పాదయాత్ర చేసుకుంటూ అందరినీ యువకులను కానివ్వండి సమస్యలు తెలుపుతూ పాదయాత్ర కొనసాగుతుంది. వాళ్లకు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వంతో ముదిరాజులకు వచ్చే హక్కులను కానివ్వండి, ప్రభుత్వ పరంగా కులపరంగా మాకు జరిగే న్యాయం కొరకు ఆ రోజు పెద్ద బహిరంగ సభ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి తోడుగా ఈ ముదిరాజ్ కులం తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మత్స్యకారులుగా వృత్తి కొనసాగిస్తున్నారు. ఆ మత్స్యకారులకు కూడా ఇంకా ఎన్నో స్కీములు కానీ వాళ్ళ అభివృద్ధి కొరకు ఇంకా కార్యక్రమాలు చేయడానికి ఇవన్నీ సాధన కొరకు మా జిల్లా తరపు నుంచి పూర్వపు మహబూబ్నగర్ జిల్లా తరపు నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులు కానివ్వండి, ముదిరాజ్ సోదరులు కానివ్వండి పెద్ద ఎత్తున తరలించి ప్రభుత్వానికి మన ఇంకా మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేమంటూ ఒక ఐక్యతతో ఇంకోటి కార్యక్రమాల సాధన కొరకు ఏకంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కూడా చేయడానికి కార్యక్రమం చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాము. నెల రోజులకు పైగా జిల్లా వాసులు నగదు కోసం ప్రతిరోజు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో చేతిలో చిల్లిగవ్వ లేక జిల్లా వాసులంతా తల్లడిల్లిపోయారు. ఇక మంగళవారం బ్యాంకులు ఓపెన్ కావడంతో వారంతా కొంత నగదైనా తీసుకునేందుకు ఆశతో యథావిధిగా జనం బారులుదేరారు. నోట్ల రద్దు పుణ్యమ అంటూ సామాన్యులందరినీ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసేలా కేంద్ర ప్రభుత్వం చేసింది. గత నెల రోజులకు పైగా కేవలం 4,000 కోసం తెల్లార్తే చాలు బ్యాంకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బారులుదేరి కనిపిస్తున్నారు. వారి ఖాతాల్లో డబ్బులున్నా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా బ్యాంకులో అయితే రోజు 4,000, ఏటీఎంలో అయితే 2,000 ఇస్తున్నారు. దీంతో కనీస అవసరాలు తీర్చుకోలేక వారంతా పడుతున్న ఇబ్బందులు చెప్పుకోలేనివిగా మారాయి. ఇప్పుడు ఎవరిని పనుల్లో వారు బిజీగా ఉండే వారంతా ఇప్పుడు అన్ని పనులను వదులుకొని బ్యాంకులు ఏటీఎంల దగ్గర నగదును దక్కించుకోవడమే పనిగా మార్చుకున్నారు. 4 గంటల నుంచి నిలబడిన ఇక్కడ, ఇప్పుడు పబ్లిక్కి చాలా కోపం వస్తుంది. అగైన్స్ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేయాలి అని చూస్తుండే. చాలా ఇప్పుడు చాలా అయింది, 35 డేస్ అయింది, ఇప్పుడు వరకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇప్పుడు పబ్లిక్ కోపంలో వస్తే మంచిగా లేకుంటుంది. లీడర్స్ ఇక్కడ రావాలి, వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కనీస అవసరాలు తీర్చుకోలేక ఈసారి ఉద్యోగులంతా తల్లడిల్లుతున్నారు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే వేతనాన్ని డ్రా చేసుకొని కనీస అవసరాలు తీర్చుకునే వారంతా ఇప్పుడు డ్రా చేసుకునేందుకు ఛాన్స్ లేకపోవడంతో కనీస అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. ఉద్యోగులకు 1వ తారీఖు వస్తే చాలు, వేతనాన్ని తీసుకొని పాలు కరెంటు బిల్లుతో పాటు ఇతరాత్ర కనీస అవసరాలను తీర్చుకుంటారు. కానీ నోట్ల రద్దుతో వేతనాలు వారి ఖాతాల్లోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షల కారణంగా వాటిని తీసుకోలేని దుస్థితి. వారానికి 24,000 ఇస్తామన్న బ్యాంకర్లు బ్యాంకులో క్యాష్ లేదని అరకొరగానే ఇస్తూ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నారు. ఇదేమని అడిగితే మా దగ్గర క్యాష్ లేదని సమాధానం ఇస్తున్నారు. దీంతో 1వ తారీఖు వచ్చి 13 రోజులైనా వారి వేతనాల్లోంచి సగం డబ్బులనైనా ఉద్యోగులంతా డ్రా చేసుకోలేకపోయారు. ఇక నగదు కోసం కొంతమంది ఉద్యోగులైతే విధులను ఎగ్గొట్టి బ్యాంకుల దగ్గర బారులు దేరి అరకొరగా నగదును దక్కించుకుంటున్నారు. ఎందుకంటే ఉదయం విధులకు వెళ్లే లోపు ఏటీఎం దగ్గర పడిగాపులు కాసి కొంతమంది మాత్రమే 1-2 వేల నోటును దక్కించుకుంటున్నారు. మిగిలిన వారు సాయంత్రం వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడి 2,000 నోటును దక్కించుకొని కాలం గడుపుతున్నారు. ఎప్పుడు క్యాష్తో కలకలలాడే బ్యాంకులు ఇప్పుడు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
దీంతో నగదు దొరకక ఖాతాదారులు దిక్కుతోచని పరిస్థితులు పడుతున్నారు. అన్ని బ్యాంకులు ఎప్పుడు నిండా క్యాష్తో కలకలలాడుతుండేవి, కానీ నోట్ల రద్దుతో ఇప్పుడు నో క్యాష్ బోర్డులు పెట్టుకుంటున్నాయి. ఉదయం తెరుచుకొని బ్యాంకులు కేవలం గంటలోపే క్యాష్ లేదని బోర్డులు పెట్టేసుకొని చేతులు ఎత్తేస్తున్నారు. ఇలా 35 రోజులుగా జిల్లావాసులు నగదు కోసం బ్యాంకుల దగ్గర పడుతున్న పాట్లు తీవ్రతరమయ్యాయి. దీంతో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజానీకమంతా తమ చేతిలో చిల్లిగవ్వలేదని కేంద్ర ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులైనా ఏటీఎంలు పనిచేయకపోవడంతో అవి ఎప్పుడు చూసినా మూతపడే కనిపిస్తున్నాయి. ఏటీఎంలను ఏర్పాటు చేసిన బ్యాంకులు వాటిని మర్చిపోయినట్లు తెలుస్తుంది. ప్రతి బ్యాంక్ జిల్లా వ్యాప్తంగా పోటీపడి ఏటీఎంలను ఏర్పాటు చేసి నగదును అందించేవారు, కానీ నోట్ల రద్దుతో కేవలం 10% ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన ఏటీఎంలు నెల రోజులు దాటినా పనిచేయక వృధాకే పరిమితమయ్యాయి. వాటిని ఏర్పాటు చేసిన బ్యాంకులు వాటిని మర్చిపోయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకులోనే క్యాష్ లేదు, ఏటీఎంలలో ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలని బ్యాంకర్లు అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది సోమ 3 రోజులు సెలవు దినం కావడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు తప్పలేదని చెప్పచ్చు. నల్ల కుబేరుల మాట దేవుడేరు, కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మంగళవారం కావడంతో బ్యాంకర్స్ బ్యాంకుల ముందర భారీగా క్యూలో నిలబడ్డారు జనాలు. మాబునార్ పట్టణంలోని న్యూటన్ ప్రాంతంలో గల SBH మెయిన్ బ్రాంచ్ అంటే బ్రాంచ్లో ఇక్కడ ఖాతాదారులు తమ డబ్బులు డ్రా చేసుకోవడానికి క్యూ భారీగా క్యూగా నిలబడ్డారు. అయితే 3 రోజులు బ్యాంకులో గాను అటు ఏటీఎంలో కూడా సెలవులు అంటే ఏటీఎంలు కూడా తెరవకపోవడంతో ఇక్కడున్న సామాన్య ప్రజలు అంటే మాబునార్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అయితే 11:30 ప్రాంతానికి తెలవాల్సిన బ్యాంకులు 11:30 అవుతున్నా కూడా ఇంకా వరకు ఒక కౌంటర్ పెట్టి ప్రజలను ఇబ్బంది చేస్తారని చెప్పచ్చు. ఇక్కడ మన క్యూలో నిలబడే వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఎంతసేపటి నుంచి? సార్ మేము దాదాపు గంటన్నర నుండి నిలబడుతున్నాము. ఇంతవరకు ఆ లైన్ కదులుతలేదు, మాకు పేమెంట్ కూడా వచ్చినట్లేదు. ఆ ఇచ్చే పైసలు ఏందో, మాకు ఇచ్చే 24,000 ఒకటేసారి ఇస్తే వారం దాకా రానే రాము. అది ఇవ్వకుండా బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు 4,000, 2,000, 3,000 ఇస్తే వారంలో 3-4 రోజులు మాకు ఏంటే సరిపోతుంది. అట్లని కూడా మాకు 24,000 రావటం లేదు. మరి మేము ఎట్లా బతకాలి, మేము ఏం చేయాలి? మా పనులన్నీ విడిచిపెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డాదని ఇక్కడున్న ఖాతాదారులు చెప్తున్నారు. అయితే శనివారం, ఆదివారం, సోమవారం కూడా సెలవు ఉన్నా అయినా ఏటీఎం ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. అయితే ఈరోజు మంగళవారం బ్యాంకులు తెరిచాయి, కానీ ఉదయం నుంచి మేము క్యూలో నిలబడి దాదాపు 2-3 గంటల నుంచి ఇక్కడ నిలబడ్డాము. బ్యాంకర్స్ మాత్రం మా సమస్యలు పట్టించుకోవట్లేదు అంటారు. మరికొందరు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఈరోజు మంగళవారం బ్యాంకులు తెరిచారు, మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ వచ్చారు? ఆ ప్రశ్నే తప్పు చేస్తున్నాము, కానీ ఇక్కడ మాత్రం బ్యాంకర్స్ ఒక్కటే కౌంటర్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడ? మీరు ఇక్కడ చాలాసేపు అయింది వచ్చినా, మరో కొంతమంది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చెప్పండి సార్, మీరు ఎంతసేపు అయింది బ్యాంక్ దగ్గరకు వచ్చి? గో గంటే కొంచెం హైవీ అప్త గ్యాబీ అసలు మే హాలిడేస్ ఐసావరా నై రేఖ వేసిరా నై రేజు వేసి పురా హాలిడేస్కి బాధ అలాగే హాలిడేస్ నేరీ చాలా తెపురా. చెప్పండి, మీరు 3 రోజులు సెలవు వచ్చింది, అయితే కనీసం నిన్న మొన్న కూడా ఏటీఎంలు కూడా సరిగ్గా పనిచేయలేదు, ప్రజలు నానా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల మీకు ఎలాంటి వృద్ధులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ 3 డేస్ నుంచి బంద్ ఉంది, కానీ ఈరోజు కూడా ఏటీఎంలో కనీసం ఈరోజు కూడా అయితే అమౌంట్ వేయాలి, కానీ ఎక్కడ ఏటీఎంలో అమౌంట్ లేవు, కానీ మిట్టుగడ్డలో లేవు. ఎక్కడ మీరు ఎక్కడ మహబూబ్నగర్లో చూడండి, అమౌంట్ ఎక్కడ లేవు. చాలా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం బ్యాంక్ లైన్లో లేకుండా లేడీస్ లైన్ ఉంది, జెంట్స్ లైన్ సపరేట్ ఉంది, అట్లా కూడా లేదు. జెంట్స్ కొట్లాడుతున్నారు, చూడండి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కొట్లాడుతున్నారు. ఏం పరిస్థితి, ఏం చేయాలి చెప్పండి మీరు. వృద్ధులు కూడా ఇక్కడ వచ్చి లైన్లో నిలబడ్డారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కనీసం 60 ఇయర్స్ అబో వాళ్ళకి కొంచెం సపరేట్ లైన్ ఉండాలి, పురుషులకు మహిళలకు సపరేట్ లైన్ ఉండాలి. అట్లా కూడా ఏం లేదు, లోపల కూడా పంపిస్తలేరు, బంద్ చేస్తున్నారు లోపల కూడా. వీళ్ళు అందరు ఆకలితో అట్లా నిలబడినారు. ఏం పరిస్థితి, ఎట్లా ఉంటే ఎట్లా అంటే కౌంటర్లు కూడా ఒకటే అని ఏర్పాటు చేశారంటారు, దానివల్ల కూడా కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. కౌంటర్లు చాలా ఉన్నారు, కానీ లోపల మ్యాన్ పవర్ లేదు, లోపల ఎంప్లాయీస్ చాలా లేరు, కౌంటర్లు ఉన్నాయి.
కౌంటర్లు వేస్ట్ ఉన్నాయి అక్కడ. ఎంప్లాయీ ఉంటే మనకు చాలా ఈజీ అవుతుంది. మనకు కౌంటర్లు 2-3 ఉన్నా కూడా దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ లేనని అంటున్నారు. మొత్తానికి ఈరోజు న్యూటన్ బ్రాంచ్లో భారీగా అంటే డబ్బులు డ్రా ఖాతాదారులు మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ మన విజువల్స్లో చూస్తున్నాము. బ్యాంకు దగ్గర ఒక్కొక్కరిని మహిళలకు సపరేట్ లైన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ పోలీస్ సిబ్బందిలు ఒక్కరు ఉన్నారు. వాళ్ళని తోపులాటతో మన తోపులాట కూడా ఇక్కడ చూస్తున్నాము. మొత్తానికి ఇబ్బంది అంటే ప్రజలు మాత్రం నానా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో జయకర్, S9 న్యూస్, న్యూటన్ ప్రాంతం నుండి. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించి సున్నితమైన అక్రెడిటేషన్లను వివాదాస్పదం చేయకుండా సాఫీగా అందజేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి విజయ్ కుమార్ అన్నారు. సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విలేకరుల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని, తక్షణమే ఆయనను కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బండి విజయ్ కుమార్. చిన్న పత్రికల్లో పనిచేసే విలేకరులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద విలేకరులు భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ 239 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున సాగినప్పుడు చిన్న పత్రికలు ఎంతో కీలకంగా పనిచేశాయని, ఈ విషయాన్ని గతంలో తెలంగాణ మేధావులు అనేక సందర్భాలలో ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కొత్త పాలసీ తీసుకొచ్చిన IPR కమిషనర్ నవీన్ మిట్టల్ను బర్తరఫ్ చేయాలని బండి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల పాటు జర్నలిస్టులకు కనీసం అక్రెడిటేషన్ సౌకర్యం కూడా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనిపించింది. గత 2 ఏళ్లుగా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డులనే రెన్యువల్ చేస్తూ గత 6 నెలల కింద కొత్త తెలంగాణ పేరిట కార్డులు జారీ చేయడం జరిగింది. తొలిసారి తెలంగాణలో అక్రెడిటేషన్ రూల్స్ పేరిట జీవో నెంబర్ 239 తీసుకురావడం జరిగింది. ఈ జీవో తెలంగాణ జర్నలిస్టులకు తెలంగాణ చిన్న మధ్య తరహా అట్లాగే స్థానిక ఛానళ్లకు గొడ్డలు పెట్టుగా మారింది. ఈ జీవో రామచంద్రమూర్తి కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా తయారు చేయబడ్డది. రామచంద్రమూర్తి కమిషన్ను ప్రభుత్వమే వేసి దాన్ని తుందలో దొక్కి కమిషనర్ నవీన్ మిట్టల్ ఏకపక్షంగా కొత్త జీవోను తీసుకురావడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నవీన్ మిట్టల్ చర్యల్ని, నవీన్ మిట్టల్ సూచించిన విధానాలను వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రద్దు చేయకపోతే తెలంగాణలో జర్నలిస్టుల ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ జర్నలిస్టుల వెనుక ఉద్యమం మొదలైతే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకొని అంటే ప్రభుత్వం ప్రజలకు, అటు ప్రజలకు ఇటు జర్నలిస్టులకు అనేక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్న ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. దీన్ని ఈ జీవోను వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే కమిషనర్ నవీన్ మిట్టల్ను బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పాలసీని తెలంగాణలో తీసుకొచ్చి జర్నలిస్టుల పైన ఉక్కుబాధం మోపడం, జర్నలిస్టుల సంక్షేమాన్ని చేయకుండా అణచివేయడం చేయడం జరుగుతుంది. దీన్ని వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల తర్వాత తెరుచుకున్న బ్యాంకులు, నగదు కోసం కిక్కిర్సి గంటల తడబడి పడిగాపులు కాస్తున్న జనం. అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ ను ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి బీద క్రైస్తవుడికి కడుపు నిండా భోజనం, కొత్త దుస్తుల్ని ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే. సీఎం సమావేశానికి నివేదికలు సిద్ధం చేస్తున్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ శాఖల వారీగా సమీక్ష నిర్వహించి పకడ్బందీగా ఇవ్వాలంటూ సిబ్బందికి సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.
ప్రతి దృశ్యం మన జిల్లాదే.